हेलो, गुड इवनिंग। वेलकम टू माय चैनल क्रिएटिव किचन एंड क्राफ्ट्स। ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ అండ్ యూస్ఫుల్ క్రాఫ్ట్ చూపించబోతున్నా। అదేంటంటే పిగ్గీ బ్యాంక్. ఈ పిగ్గీ బ్యాంక్ అయితే ప్రతి ఇంట్లోనే ఉండే ఒక యూస్ఫుల్ థింగ్ అని చెప్పొచ్చు। వీటిని మనం బయట ఎక్కువ కాస్ట్ పెట్టుకోనే కన్నా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో అయిపోయే ఐస్ క్రీమ్ స్టిక్స్ తో వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు చూపించబోతున్నా। చూసారా, మా పాప ఆల్రెడీ ఇందులో మనీ కూడా డిపాజిట్ చేసింది। సో ఇంకెందుకు లేట్, ఈ బ్యూటిఫుల్ కిడ్డీ బ్యాంక్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం। ఈ కిడ్డీ బ్యాంక్ ప్రిపేర్ చేయడం కోసం కావాల్సిన థింగ్స్ ఐస్ క్రీమ్ స్టిక్స్, ఇవి కలర్ అయినా పర్వాలేదు, నార్మల్ స్టిక్స్ అయినా పర్లేదు, మీకు ఏవి అవైలబుల్ ఉంటే వాటినే యూజ్ చేసుకోవచ్చు। అలానే ఒక సిజర్, పెన్సిల్, క్రాఫ్ట్ నైఫ్ అండ్ స్కేల్, అలానే నార్మల్ గ్లూ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గ్లూ గన్ ఉంటుంది కదా దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు। ఇదైతే వెంటనే స్టిక్ అవుతుంది, గ్లూ అయితే కొద్దిగా టైం పడుతుంది। ఇప్పుడు దీనికి బేస్ ప్రిపేర్ చేయడం కోసం ఒక 8 స్టిక్స్ని తీసుకొని ఇలా లైన్గా ఈక్వల్గా పెట్టుకోవాలి। ఇలా పైన ఒకటి కింద ఒకటి స్టిక్ పెట్టుకోవడం వల్ల హైట్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఈక్వల్గా వస్తుంది। మీకు ఎన్ని స్టిక్స్ కావాలంటే అన్ని స్టిక్స్ మీరు విడ్త్ బట్టి పెంచుకోవచ్చు, మీరు చేసుకునే సైజ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది। ఇప్పుడు ఒక స్టిక్ తీసుకొని వాటికి గ్లూ పెట్టుకొని వీటన్నింటినీ కలిపి అటాచ్ చేయడం కోసం ఈ స్టిక్ అనేది వాటి పైన ఒకటి కింద ఒకటి స్టిక్ చేయవలసి ఉంటుంది। ఇవి మనం ఎంత విత్తు పెట్టుకుంటే అంత విత్తు వరకు స్టిక్ని అటాచ్ చేయాలి। మీకు విత్ అనేది సరిపోకపోతే ఎక్స్ట్రా స్టిక్ని కూడా తీసుకొని స్టిక్ చేసుకోవచ్చు। చూసారా, ఇవి మూవ్ అవ్వకుండా కరెక్ట్గా స్టిక్ అయిపోయాయి। ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక స్క్వేర్లా బాక్స్ని డ్రా చేసుకొని దాన్ని మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది। మనీ వేస్ట్ని తీయటం కోసం ఇలా హోల్లో ప్రిపేర్ చేస్తున్నా, దాన్ని ఇలా స్క్వేర్ బాక్స్లో డ్రా చేసుకొని మన నైఫ్ తోటి కట్ చేసుకోవాల్సి ఉంటుంది। కావాలంటే ఒక 2 స్టిక్స్ని ముందే సిజర్తో కట్ చేసుకొని కూడా స్టిక్ చేసుకోవచ్చు। ఇలా హోల్ చేసిన తర్వాత దీన్ని క్యాప్ ప్రిపేర్ చేయడం కోసం ఒక 2 స్టిక్స్ని తీసుకొని దీనికి సరిపడే విత్తులో వీటిని కట్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా ఒక 4 స్టిక్స్గా కట్ చేసుకొని వీటిని కూడా లైన్గా ఈక్వల్గా పెట్టుకొని ఇవి మూవ్ అవ్వకుండా వీటిపై ఒక స్టిక్ని అటాచ్ చేసుకోవాలి। ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న క్యాప్ని స్టిక్ చేసుకునేది బయటకు వచ్చే విధంగా లోపల నుంచి ఇలా పెట్టుకొని మూవ్ చేసుకునే విధంగా చూసుకోవాలి। ఇది ఊడిపోకుండా ఉండడం కోసం దీనిపై గ్లూ పెట్టుకొని కొద్దిగా పెద్ద స్టిక్ని తీసుకొని దీనిపై అంటించుకోవాలి। ఈ గ్లూ అనేది ఓన్లీ చిన్న స్టిక్ మాత్రమే అంటించుకోవాలి, మళ్ళీ పెద్ద స్టిక్ అనేది అంటుకపోతే మూవ్ రియాక్షన్ అనేది కరెక్ట్గా ఉండదు। ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని అదర్ సైడ్ టర్న్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక 2 స్టిక్స్ తీసుకొని ఇది అప్ అండ్ డౌన్ జరగకోకుండా కింద ఒకటి పైన ఒకటి స్టిక్స్ని అటాచ్ చేసుకోవాలి। సరే, ఇది ఇలా మూవ్ చేయడానికి ఈజీగా ఫ్రీగా ఉండే విధంగా పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న స్టిక్ తీసుకొని బోత్ సైడ్ కార్నర్స్కి గ్లూ పెట్టుకొని మనం అటాచ్ చేసుకున్న స్టిక్స్కి అంటించుకోవాలి। చూసారా, ఇప్పుడు కంప్లీట్గా బాటమ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని 4 సైడ్స్ ప్రిపేర్ చేసుకుందాం। వీటికి కూడా సేమ్ ప్రాసెస్లో ఒక 6 స్టిక్స్ని తీసుకొని ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి। వీటిని అటాచ్ చేసుకోవడం కోసం ఒక స్టిక్ని తీసుకొని పైన ఒకటి కింద ఒకటి గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి। కొద్దిగా స్ట్రాంగ్గా ఉండటం కోసం మిడిల్ కూడా ఒక స్టిక్ని గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి। చూసారా, సేమ్ ఇదే సైజ్లో ఒక 2 అనేవి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్కి రెడీ చేసుకోవాలి। ఇలా ఒక 2 రెడీ చేసుకున్న తర్వాత ఇవి స్టిక్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉండటం కోసం ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి। చూసారా, ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్కి 2 రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్స్ని రెడీ చేసుకోవాలి। ఇప్పుడు సైడ్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను కలర్ స్టిక్స్ యూజ్ చేస్తున్నా, సేమ్ ఇదే ప్రాసెస్లో వీటిని కూడా స్టిక్ చేసుకోవాలి। మనం ఫ్రంట్ టు బ్యాక్ యూజ్ చేసినప్పుడు ఎన్ని స్టిక్స్ అయితే యూజ్ చేస్తున్నామో సైడ్స్ కూడా కరెక్ట్గా అన్ని స్టిక్సే యూజ్ చేసుకోవాలి, లేదంటే మనం 4 సైడ్స్ స్టిక్ చేసినప్పుడు హైట్ అనేది డిఫరెన్స్ వస్తుంది। ఇలా ఫ్రంట్ టు బ్యాక్ 2 రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ హారిజెంటల్గా సైడ్స్ వెర్టికల్గా పెట్టుకొని వీటిని మార్క్ చేసుకొని ఆ ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికి ట్రయాంగిల్ షేప్ ప్రిపేర్ చేయడం కోసం ఒక 4 స్టిక్స్ని తీసుకొని దీనికి కరెక్ట్గా సరిపడే విధంగా మెజర్ చేసుకొని ఒక ట్రయాంగిల్లో ఇలా స్టిక్స్ని కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోవాలి। చూసారా, ఇలా కరెక్ట్ విత్తులో చూసుకొని వీటిని స్టిక్ చేసుకోవాలి। ఇలా వీటిని స్టిక్ చేసుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్కి ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా, వాటిని కట్ చేసుకోవాలి। చూసారా, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఒక 2 ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సైడ్స్కి వీటిని స్టిక్ చేసుకోవాలి। చూసారా, వీటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని తీసుకొని ఈ 4 సైడ్స్ని అటాచ్ చేసుకోవాలి। ఈ
హారిజంటల్ గా ఉన్న వాటిని ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా స్టిక్ చేసుకోవాలి. మనం అటాచ్ చేసుకున్న స్టిక్స్ ని లోపలికి వచ్చే విధంగా ప్లేన్ అనేది బయట సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. అలానే వెర్టికల్ గా ఉన్నవి సైడ్స్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. అలానే ఫోర్ సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. చూసారా ఇలా ఫోర్ సైడ్స్ గ్యాప్స్ ఏమీ లేకుండా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి అప్పర్ పార్ట్ ప్రిపేర్ చేయడం కోసం టాప్ లో ట్రయాంగిల్స్ మధ్యలో ఉన్న విడ్త్ ప్రకారం మెజరింగ్ చేసుకొని అంత విడ్త్లో స్టిక్స్ ని అటాచ్ చేసుకొని ఇలా ఒక టూ పార్ట్స్ ని ప్రిపేర్ చేసుకొని ఒక సైడ్ స్టిక్ చేసుకోవడం కోసం ఇలా కట్ చేసుకోవాలి. ఒక సైడ్ అటాచ్ చేసుకునే దానికి ఇలా స్టిక్ ని చిన్న పీస్ గా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. మనీ వేయటం కోసం చిన్న హోల్ లా అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న టూ పీసెస్ ని హౌస్ కి ఇలా గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. చూసారా ఇలా రెండు వైపులా ఇక్కడ గ్యాప్స్ ఏమి లేకుండా కరెక్ట్గా ఫిట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలా బోత్ సైడ్ ఫిట్ చేసుకున్న తర్వాత ఇలా టాప్ లో ఫినిషింగ్ కోసం ఏదైనా ఇలా చిన్న స్టిక్ ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేయగా మిగిలిన ఎండింగ్ స్టిక్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ పీసెస్ ని తీసుకొని ఇలా ఎడ్జెస్ ని లైట్ గా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా ఇలా స్టిక్స్ అటాచ్ చేసుకున్న తర్వాత డెకరేటివ్ గా చూడడానికి అందంగా ఉంది కదా. ఇప్పుడు స్టిక్స్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా తీసుకొని ఇలా ఒక డోర్ లాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టిక్ తీసుకొని దాని మీద ఇలా పిగ్గీ బ్యాంక్ అని డ్రా చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. ఇలా సైడ్స్ విండోస్ లా డ్రా చేసుకున్నా, ఒక సైడు టూత్ పిక్స్ తోటి విండోస్ షేప్ డ్రా చేసాం. అలా మీకు నచ్చినట్టు మీకు నచ్చిన విధంగా ఈ హౌస్ అనేది డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా ఫైనల్లీ మన క్యూట్ పిగ్గీ బ్యాంక్ అనేది రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్ గా చాలా అందంగా ఉంది కదా. ఇలా చక్కగా కీకిటీ బ్యాంక్స్ ని మీరు మీ పిల్లలతో కూడా ప్రిపేర్ చేయించవచ్చు. వాళ్ళకి ఒక యాక్టివిటీలా ఉంటుంది. ఇలా చక్కగా అందంగా కిటీ బ్యాంక్స్ ని ప్రిపేర్ చేసుకొని మీరు మీ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్ గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎవరికైనా గిఫ్ట్ గా కూడా ప్రజెంట్ చేయొచ్చు. బయట కొన్ని వాటికంటే ఇలా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుంటే మీ పిల్లలు కూడా ఇందులో మనీ సేవ్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలానే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వీటిని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ కమెంట్స్ ని నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.